సత్యసాయి జిల్లాలో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. ఇనోవా వాహనంలో వచ్చిన యువకులు ఒక వ్యక్తిపైన దాడి చేసి డబ్బులు లాక్కున్నారు. ఇనోవాను అడ్డుకునేందుకు జేసీబీ ట్రాక్టర్ను అడ్డుపెట్టిన వాటిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. హల్చల్ చేసిన వాహనంపైన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం కలకలం రేపింది. యువకులను అడ్డుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు స్థానికులు. బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లాలో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. ఇనోవా వాహనంలో వచ్చిన ఆ యువకులు ఒక వ్యక్తిపైన దాడి చేసి డబ్బులు లాక్కెళ్లారు. ఇనోవాను అడ్డుకునేందుకు జేసీబీ ట్రాక్టర్ను అడ్డుపెట్టారు. వాటిని కూడా ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. హల్చల్ చేసిన వాహనంపైన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. యువకులను అడ్డుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్. సంధ్యా, శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రం సమీపంలో నలుగురు యువకులు గజ్జాయి మత్తులో ఇన్నో వాహనం రోడ్డుపై స్పీడ్ గా వెళ్తున్నట్టు 120 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తూ హల్చల్ చేశారు. ఈ నిపథ్యంలోనే ముదిగుబ్బ సమీపంలోని కాళసముద్రం వద్ద ఒక టూ వీలర్ పై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక యువకునికి ఢీకొట్టారు. ఈ నిపథ్యంలోనే మా నిలబెట్టి మళ్ళీ అక్కడ ఆపేసి మా ఇన్నోవాకి అడ్డం కొడతావా అని చెప్పి అతనితో ఉన్న 18,000 రూపాయలు నగదుతో పాటు అలాగే ఫోన్ పే తో కూడా 3,000 రూపాయలు వేయించుకుని అతని ఆ అబ్బాయిని ఇష్టకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి గమనించిన కొద్ది దూరం వెళ్ళి గమనించిన అబ్బాయి వాళ్ళ అంతా గంజాయి మత్తు ఉన్నట్టు గమనించి కారు వెహికల్ వాహనాన్ని ఇన్నోవాహనాన్ని ఫోటో తీసి వాళ్ళ బంధువులు చెప్పడంతో వెంటనే బంధువులు పోలీసులు సమాచారం అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమై ముదిగుబ్బ సమీపంలో రోడ్డుకు అడ్డంగా జేసీబీతో పాటు ట్రాక్టర్ పెట్టినా కానీ రెడీట్ కూడా అడ్డుకొట్టి వాళ్ళు యువకులు 4 యువకులు ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే అక్కడ గ్రామస్థులంతాన్ని అడ్డుకుని వాహనాన్ని పట్టుకుని 4 యువకులను కూడా పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాహనం చూస్తూ వాహనానికి రాప్తాడు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న నేపథ్యం ఆ స్టిక్కర్ ఉంది. దాంతో పాటు సైరన్ కూడా మోగించారు. మొబైల్ సైరన్ మోగించినట్టు అబ్బాయి అంబులెన్స్ వస్తుందని రోడ్డుకు పక్కన వెళ్ళాను కానీ అంబులెన్స్ కాదు. వీళ్ళు 4 యువకులు కూడా గంజాయి మత్తులో ఉన్నారు. అయితే ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి వాహనానికి 4 యువకులకు సంబంధం ఏంటి అనేటువంటి కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారా జగదీష్? 4 యువకులు కూడా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎవరు మీరు ఎక్కడ నుంచి మీ స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ రోజు గంజాయి మీకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనే నేపథ్యంలో కూడా పూర్తిగా విచారిస్తున్నాం. విచారణ చేసిన తర్వాత కూడా మీకు పూర్తి సమాచారం అందిస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. నేపథ్యంలోనే పిల్లలకు ఎవరు ఇళ్ళంతా కూడా ఎక్కడి వాళ్ళు, గంజాయి ఎక్కడొచ్చింది, గంజాయి వీళ్ళకి ఏం సంబంధము, వెహికల్ కనిపించట్లేదని ఏమైనా కంప్లైంట్ ఏమన్నా వచ్చిందా? ఆ వెహికల్ కూడా ఇక్కడిది కాదు, అలా కంప్లైంట్ కూడా ఏం లేదంటున్నారు. ఈ రోజు మాత్రమే ఇది జరిగిన విషయం. దీని తర్వాత కూడా వెహికల్ కూడా ఆర్టీ ఆఫీస్ కూడా వెహికల్ నెంబర్ పంపించి వెహికల్ ఎక్కడ జరిగింది కూడా విచారణ చేస్తాము. ఈ గంజాయికి ఎమ్మెల్యే స్టిక్కర్ కి ఏంటి సంబంధం, స్టిక్కర్ ఎవరు ఇచ్చారు వీళ్ళకి, ఎంత పిల్లలు అంటే పోలీసులకు అంటే చెక్ పోస్ట్ల దగ్గర తనిఖీల్లో పట్టుబడకుండా ఉండేందుకే ఆ స్టిక్కర్ ని ఉపయోగించారని అనుకోవచ్చా? పిల్లలంతా కూడా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు లోపలే ఉన్నారు, అంతా చిన్న ఏజ్ పిల్లలే. కానీ ఆ స్టిక్కర్ కూడా ఎందుకు ఉపయోగించారంటే ఏదైనా పోలీస్ స్టేషన్ ఏదైనా చెక్ పోస్ట్ లో కానీ ఏదైనా పోలీసులు వస్తే పట్టుకుంటారనే నేపథ్యంలోనే వేసుకున్నారా, లేదా అసలు ఈ స్టిక్కర్ వీళ్ళకి ఎలా వచ్చింది, ఈ పిల్లలకి ఎలా వచ్చింది, ఆ వాహనం ఎవరిది, ఈ స్టిక్కర్ ఎందుకు వచ్చింది, గంజాయి వీళ్ళకి ఎక్కడ వచ్చింది, గంజాయి గ్యాంగ్ తో దీనికి ఏం సంబంధము, ఈ గంజాయి ఏమన్నా మొత్తం జిల్లాలో ఏమైనా వీళ్ళకి గంజాయి గ్యాంగ్ తో వీళ్ళకి ఏమైనా సంప్లైజ్ పరిచయాలు ఉన్నాయా, ఏమైనా చేస్తున్నారు అనే పూర్తి విచారం కూడా పూర్తి 4 పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఒక నివేదిక ఇచ్చిన తర్వాత పోలీసు మీకు సమాచారం ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్టిక్కర్ కి గంజాయి గ్యాంగ్ కి ఏంటి మధ్య సంబంధాలు ఏంటి, ఎవరు వీళ్ళ మధ్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా, వెనకాల రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అనే స్థాయిలో కూడా పూర్తిగా విచారణ చేస్తున్నాము. దాంతోపాటు వాహనం కూడా ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఎవరి దగ్గర మీద ఉంది, ఎప్పటి నుంచి ఈ పిల్లలు ఈ వాహనంలో తిరుగుతున్నారా అనేది కూడా పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత మీడియాకు అందిస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. జగదీష్. ఆటో ఆటో సార్ కొంచెం గమాన్.